సాయంకాలం చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మనం అలా ఉండగా రెండవ కొరింథీయులకి తెరుద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని. రెండవ కొరింథీ 5వ అధ్యాయము పదకొండవ వచనం నుంచి చదువుకుందామండి. పదకొండవ వచనం చదువుకుందాం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంటలేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెర్రివారమైతమా? దేవుని నిమిత్తమే. స్వస్థబుద్ధి గల వారమైతమా? మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరను మృతి పొందిరని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కృతవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచయను మాకు అనుగ్రహించను. ఆమేన్. చదువుబడిన వాక్యాన్ని ప్రభు అయిన దేవుడు దీవించి ఆయన మనతో సుట్టిగా, తేటగా, స్పష్టముగా ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడను గాక. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది కష్టంగానే ఉంటుంది ఈ పూట అందరికీ. ఎందుకంటే ఇది శుక్రవారపు ఆరాధన. శుక్రవారపు ఆరాధన అంటే కొంచెం మనసులను కోసేదిగానే ఉంటుంది, మనకు అందరికి తెలిసినదే. అలాగే దేవుని చిత్తమైతే ముందుకెళ్దాం. ఒక చిన్న మాట ఉంది ఇక్కడ, దీన్ని తీసుకొని మనం ముందుకెళ్దామండి. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కృతవాయను. ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం అందరం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. దాదాపుగా అందరం యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందిన వారమే ఉన్నాం, దాదాపుగా అందరం. అయితే యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందటం అనేది దాంతో మన జీవితం ముగించబడల, ప్రారంభించబడినది. క్రీస్తులో మనం పుట్టడం అనేది ప్రారంభించబడింది. ఎప్పుడు మనం పూర్తిగా క్రీస్తులోకి వచ్చాము అంటే తిరిగి జన్మించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తిరిగి జన్మించాము అంటానికి మనము రుజువుని కలిగి ఉన్నాం. ఏ రుజువుని కలిగి ఉన్నామంటే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇట్స్ అ డిక్లరేషన్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏం చేశారంటే, నువ్వు క్రీస్తునందు ఉన్నావు అంటానికి రుజువేమంటున్నాడంటే నీ లోపల ఉన్న పాతవన్నీ గతించాలి, అప్పుడు నువ్వు నూతన సృష్టి అవుతావు. నూతన సృష్టి అవటం అంటే నువ్వు తిరిగి జన్మించావని. శరీరం ఇలాగే ఉన్నది, అయితే నూతన జన్మ నువ్వు ఎలాగెత్తావంటే యేసుక్రీస్తు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం చూడాలంటే తిరిగి జన్మించాలి.
అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడు, తిరిగి జన్మించావంటే నీలో పాతవి గతించాలి అంటున్నాడు. పాతవి గతిస్తేనే నేను తిరిగి జన్మించినట్టు. నిజమేనా మాట? నిజమైతే మీరు అందరూ ఆమెన్ చెప్పు ఉండేవాళ్ళు. మీరు మామూలుగా ఉండేవాళ్ళు కాదు, మీరు మామూలుగా ఉన్నారంటే ఆలోచిస్తున్నారని. అందుకే అంటున్నా ఈరోజు కొద్దిగా కష్టంగానే ఉంటుంది అంటున్నా, అయినా కానీ మనకి అలవాటు. బలమైన వాళ్ళు అనుకుంటున్నాం మనం, నిజమేనా? బలవంతులు మీరందరూ, నేను నమ్ముతున్నా నా బట్టి మీరు బలవంతులు కాదు, క్రీస్తుని బట్టి మీరు బలవంతులు అయి ఉన్నారు. ఏమాన్, ఎలాంటి మాటలు అయినా కూడా ధైర్యంగా తీసుకోవాలి శక్తి దేవుడు మీకు ఇచ్చున్నాడు. ఏమాన్, ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తులోని వారు మీరు కాబట్టి మీకు ఆ బలం. ఇక్కడే వర్తమానం ఒక మాట చెప్తుంది, ప్రాఫిట్ చెప్తాడు ఒక మాట, వధువు ఎందుకని మోసపోదు, వధువు మోసపోదు ఎందుకని మోసపోదు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఎందుకని వధువు మోసపోదు అంటే వధువు వాక్యములో భాగమై ఉన్నది. వాక్యం మోసపోదుగా, వధువులో వాక్యం ఉన్నది కాబట్టి వధువు మోసపోదు. నిజమేనా? ఇప్పుడు మనం వధువై ఉంటే మన లోపల ఏముండాలంటే దేవుని ఒక వాక్యం ఉండాల. యూఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఈ భూమి మీద ఏమై ఉన్నావంటే దేవుని యొక్క వాక్యానికి ప్రతిబింబం అయి ఉన్నావు. ఈ కాల వర్తమాన మాట చెప్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఎలాగ నడుస్తున్నాడో భూమి మీద ఆయన యొక్క భార్య ఎలాగ నడుస్తున్నది అంట. ఎలాగా క్రీస్తు అక్కడ శరీరం ఉంటే ఇక్కడ ఆయన నీడ ఉన్నది, వధువు ఆయన నీడగా ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చేంత వరకు ఆయన ఎటు నడిస్తే ఇప్పుడు నేను ఇటు నడుస్తున్నా, నీడ నాతో పాటు నడవాలా. లైట్ అక్కడే ఉన్నది, నేను వెళ్తున్నా నాతో పాటు లైట్ వస్తున్నది. లైట్ ఎలా వస్తుందో నేను ఎలా నడుస్తున్నా, నేను లైట్ని ఫాలో అవుతున్నా, నన్ను నీడ ఫాలో అవ్వాలి. నా నుంచి నీడ వేరవ్వదు, క్రీస్తు నుంచి వధువు వేరు కాదు, వాక్యం నుంచి నీవు వేరు కావు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడు ఎవడు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవడు విడదీయలేడు. ఎందుకని విడదీయలేడంటే నువ్వు క్రీస్తు లోపల భాగమై ఉన్నావు, నిన్ను ఎవరు విడదీయలేరు. కాబట్టి ఇప్పుడు అదే క్రీస్తు నీ లోపలికి వచ్చినట్లయితే నీ లోపల రావాల్సింది ఏదన్నా ఉన్నదంటే ఒకటే, నీ లోపల ఉన్న పాతవి గతించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఓ చిన్న మాట, ఇక్కడ నీవు దీన్ని నమ్ముచున్నావు అని వర్తమాన చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి సహోదరుడు వీళ్ళిద్దరు కలిసి, ప్రాఫిట్ కలిసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళకి రోడ్డు మీద ఒక పెద్ద తాబేలు కనిపించింది. దూరం నుంచి చూసినప్పుడు తాబేలు నడుస్తూ ఉన్నది. దగ్గర దాకా వెళ్ళగానే ఆ తాబేలు మీరు టచ్ చేయండి, దగ్గరికి వెళ్ళి సౌండ్ చేయండి, ఏం చేస్తుంది తాబేలు? దాని తల లోపలికి వెళ్ళిపోతుంది, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, ఆ పైన ఆ డప్ప మాత్రమే కనబడుతుంది. ఏంటంటే ఇది దాని యొక్క స్వభావం. నిజమేనా? వచ్చేప్పుడు అది ఏం చేస్తుంది? నడుస్తున్నది, కాళ్ళు బయటకు ఉన్నాయి, తల్ల బయటకు ఉన్నది, చేతులు బయటకు పెట్టింది, నాలుగు కాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నది. దాని దగ్గరికి ఎవరైనా రాగానే ఏమవుద్దంటే అది దాని స్వభావాన్ని చూపిస్తుంది. అంటే తాబేలు దగ్గరికి వెళ్ళండి, తాబేలు ఎవరితో మాట్లాడుతుంది? అవునా? నిజం చెప్పండి. అది ఇష్టపడదు, నేను ఇంతే నా స్వభావం ఇంతే అంటది. నేను అంటున్నా ఇప్పుడు నువ్వు తాబేలు కాదు, నువ్వు యేసుకృష్ణ కుమారుడివి, యేసుకృష్ణ కుమార్తెవి. మీరు కొద్దిమందికి వెళ్ళి ప్రవక్త అన్నాడు, కొద్దిమందికి వెళ్ళి మీరు సువార్త చేయడానికి ప్రారంభించినప్పుడు నేను బాప్టిస్టుని, నేను మెథడిస్టుని అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాళ్ళు చేతులు లోపల పెట్టేసుకుంటారు, వాళ్ళ తల్లగొడ లోపల పెట్టేసుకుంటారు. మీరు చెప్పే మాటలు వాళ్ళు వినరు, ఎందుకంటే మేము తాబేలిమి, మేము తాబేలు జీవితానికి అలవాటు పడిన వారిమి. అంటే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ స్వభావాన్ని చూపించారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నువ్వు తాబేలు కాదు, నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పగలరా? మీరు దేవుడు కుమార్తె అని చెప్పగలరా? వాళ్ళ లోపల ఏం కనిపించిందంటే వాళ్ళ స్వభావ రీత్యా ఏదైతే ఉన్నదో వాళ్ళకి అదే కనిపిస్తుంది. అయితే ఒకవేళ నువ్వు క్రీస్తు సంబంధమయ్యి క్రీస్తు యొక్క ఆత్మని కలిగిన వ్యక్తివి అయినట్లయితే నీ స్వభావం ఏంటంటే వాక్యమును యొద్దకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసుకునేవాడిగా ఉంటావు, ఆత్మ నిన్ను సంధిస్తున్నప్పుడు దాన్ని నువ్వు పొందుకునేవాడిగా ఉంటావు, ఆత్మ నీకు బయలుపరుస్తున్నప్పుడు నేను నువ్వు మార్చుకునేవాడిగా ఉంటావు. నీవెవరో వాక్యము నీ స్థానం నీకు తెలియచేసినప్పుడు, నీ యొక్క స్థానంలో నిలబడినప్పుడు, నువ్వు బయలుపాటును పొందుకున్నప్పుడు నీవు ఇంకా ఎంత మాత్రమో నీ పాత స్వభావాన్ని కలిగి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మీకు చెప్తాను ఇప్పుడు, నేను ఎవరి గురించో తెలియదు కానీ నా గురించి చెప్తాను, ఇంకోళ్ళ గురించి చెప్తేది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. నా గురించి చెప్పినప్పుడు దానికి పూర్తిగా నేను సాక్షిని అయి ఉంటాను. హైదరాబాద్లో మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు
ఇంటి కింద విదేశీయులు ఉండేవాళ్ళు, ఇంటి పైన విదేశీయులు ఉండేవాళ్ళు, ఇంటి ముందు వేరే రాష్ట్రం ఉండేవాళ్ళు, లోపల మేము మొత్తం 4 పోర్షన్లు. ఫస్ట్ ఫ్లోర్లు మేము, సెకండ్ ఫ్లోర్ వేరే వాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్ వేరు, మాకన్నా ముందు ఫ్లోర్ వేరు. ఇంచుమించుకి అక్కడ మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నాం సుమారుగా. ఏ ఒక్కరోజు కూడా నేను ఎవరిని పలకరించింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. నా పద్ధతి ఏంటంటే, నేను ఎవరితో ఇంకోటి ఎందుకు మాట్లాడాలా, వాడికి అవసరమైతే వాడే మాట్లాడతాడు, ఇది నా యొక్క స్వభావం. ఇప్పుడేమైంది, ఇప్పుడు నేను అలాగే ఉంటే ఇన్ని చోట్ల ఇన్ని జిల్లాలలో రాష్ట్రాల్లో బయట దేశాల్లో పరిచయం చేయడానికి అవుతుందా? ఎందుకని ఇది జరిగినదంటే, దేవుణ్ణి ఎరిగినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, దేవుణ్ణి ఎరిగినప్పుడు, వర్తమానం చదివినప్పుడు, నా స్థానం తెలిసినప్పుడు, నా పని ఏంటో దేవుణ్ణి నాకు తెలియజేసిన తర్వాత, నా లోపల పాత ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటికి పంపించడం ప్రారంభించా. దేవుడి పరిచర్యకి ఇది అడ్డొస్తున్నది, నాకు అది వద్దు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది దేవుని సేవ చేయడానికి పిలువబడిన నాకు దేవుడిచ్చిన మార్పు. అదే దేవుడు ఒక విశ్వాసికి, దేవుడి ద్వారా పిలువబడిన విశ్వాసికి, అంటే సంఘానికి వచ్చే గురించి మాట్లాడటంలా, పిలువబడిన విశ్వాసి గురించి మాట్లాడతాం. ఈ పిలువబడిన విశ్వాసం ఏం చేస్తారంటే, వాక్యం వినగానే ఎమ్మటే దానికి హృదయం లోపలికి తీసుకుంటాడు. చెవుల లోపలికి తీసుకోడండి, హృదయం లోపలికి తీసుకుంటాడు. ఎందుకు హృదయం లోపలికి ఆ విశ్వాసం తీసుకుంటాడు అంటే, ఈ వాక్యము దేవుడు నా కొరకు పంపించున్నాడు, ఇది నా వాక్యమై ఉన్నది, నేను ఈ వాక్యము నాకు తగలగానే నా కాళ్ళు చేతులు నేను లోపలికి ముడుచుకోకూడదు, నా తల లోపలికి ముడుచుకోకూడదు, నా స్వభావాన్ని నేను చూపించకూడదు. నా స్వభావం మారటానికి దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. నేను ఎవరో నాకు తెలియజేస్తా ఉన్నాడు. నేను తాబేరునా, దేవుడు కుమారునా, దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. నేను నేల మీద పాకేవాడిగా నా జీవితం ఇక్కడే ముగించేసేయాలా, లేదంటే నా రూపం మారి రూపాంతరం చెంది నేను ఇక్కడ నుంచి మేఘాల మీద నడిచి దేవుడి దగ్గరికి వెళ్ళాలో లేదో, దేవుడు నాకు ఒక పూర్తి పరిపూర్ణమైన బలిపాటను ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం కోరుకోవాలంటే, ఆ వాక్యం అదేకి వచ్చినప్పుడు అది నన్ను కొట్టడానికి వచ్చిన, తిట్టడానికి వచ్చిన, ప్రేమించడానికి వచ్చిన, నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన, నెమ్మదిని ఇవ్వడానికి వచ్చిన, బలపరచడానికి వచ్చిన, నేను దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. ఆ స్వభావాన్ని చూపించద్దు నేను. చాలాసార్లు గమనించండి, మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు మన స్వభావాన్ని చూపిస్తాం. నేను ఇంటి దగ్గర ఏదో అనుకున్నా, అదే దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు నా స్వభావం ఎలాగుంటుంది? ఓహో, నేను అనుకున్న దేవుడు నాతో మాట్లాడాడు, చాలా సంతోషంగా ఉంటాం. నేను ఇంటి దగ్గర ఏదో తప్పు పని చేశా, ఆ పని విషయంలో సంఘంలో దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు నా స్వభావం ఎలాగుంటుంది? చెప్పలేదండి. ఇది తీసుకోలేను నేను, ఎందుకంటే ఇట్ వోంట్ డైజెస్ట్ టు మీ. ఇది నాకు అరగదండి. ఎందుకు అరగదంటే, ఇది నన్ను కొట్టినట్టుగా ఉంటుంది. నేను ఎక్కడో ఒకటి మాట్లాడుతున్నా, ఒక సంఘం చెప్తున్నా, ఒక సాక్ష్యం చెప్తున్నా, అదే దేవుడు మళ్ళా సంఘంలోకి వచ్చాక దేవుడు నాతో మాట్లాడు, ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఓ దేవుడు నేను అక్కడ చేసిన కాదు, నాకు ఇక్కడ బయలుపరిచాడు, ఇప్పుడు ఎలాగుంటుంది? ఇది నేను బలపరిచింది. కానీ నీకు సంఘం చెప్పున, నిన్ను ఈ బలపరిచే ఈ మాట కన్నా నిన్ను సరిచేసే మాట ఇంకా పెద్దది. హల్లెలూయా. ఇప్పుడు నేనేమన్నానంటే, నిన్ను సరిచేయడానికి దేవుడు ఎందుకు పంపించాడంటే, దేవుడు నిన్ను ప్రేమించి పంపించాడు. అవునా? ఇప్పుడు ఇలా చూద్దాం. యేసుకృష్ణ దగ్గరికి ఆ గుడ్డి బట్టమైన తీసుకొచ్చినప్పుడు యేసుకృష్ణ ఒక మాట అన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే, ఇప్పుడు వాడు గుడ్డోడని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ గుడ్డోడు ఏమనాలా, నన్ను గుడ్డోడన్నావు నువ్వు అని చెప్పి కాళ్ళు చేతులు లోపల లాక్కొని, తల్లాపలు లాక్కొని, తాబేలు స్వభావం చూపిస్తే? ఇప్పుడు దేవుడు ఆ గుడ్డోడిని ప్రేమించాడు, దేవుడు ఆ దారిలోకి వచ్చాడు, దేవుడు అక్కడికి వచ్చి ఆగి ఆ గుడ్డోని పిలిపించి దగ్గర రమ్మన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాడిలో ఉన్న ఆ గుడ్డి స్వభావాన్ని తీసేస్తున్నాడు. సో యు నీడ్ టు సరెండర్ హిస్ హార్ట్ టు గాడ్. ఇప్పుడు ఆ గుడ్డోడు ఏం చేయాలంటే, వాడి హృదయాన్ని దేవుడికి సమర్పించాలి. ఏమని సమర్పించాలంటే, ఇదిగో ప్రభువా, నిశ్చయంగా నాకు ఇది అవసరమై ఉన్నది. యునో వై? వాడికున్న గుడ్డితనం వాడు తీసేసుకోలేడు. ఎవరు తీయాలి? క్రీస్తు మాత్రమే తీయాలి. ఈ రాత్రి మీకు కోపడ్డా కూడా ఒక మాట చెప్తా, మీరు కోపం రాదని అనుకుంటున్నా మీకు,
మనలో ఉన్న స్వభావాన్ని తీసేయటానికే దేవుడు మనకి వాక్యం ఇచ్చాడండి. అవునా? ఎందుకు ఇచ్చాడు చెప్పన? మన స్వభావాన్ని మనం తీసేసుకోలేం, మన స్వభావం మనం మార్చుకోలేం. మార్చాల్సిన దేవుడే, తీసేయాల్సిన దేవుడే. ఆయన తండ్రి అయి ఉన్నాడు, నీవు కుమారుడువై ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు. వాక్యము నీలో భాగమై ఉన్నది, నీవు వాక్యంలో భాగమై ఉన్నావు. ఆ కారణం చేతే దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. ప్రేమించిన కారణం చేతనే ఆయన భూమి మీదకి వచ్చున్నాడు. ఆ కారణంతోనే ఆయన రక్తము కాల్చున్నాడు. కాల్చిన రక్తము నీ స్వభావం మార్చటానికై ఉన్నది. నీ స్వభావం కాదు, నీ స్వభావం గొర్రెపిల్ల స్వభావము. నువ్వు ఎంత మాత్రము తావేలువు కాదు. హల్లెలూయా. కొన్ని పువ్వులు ఉంటాయి చుట్టానికి చాలా బాగుంటాయి, మీరు ఆ పువ్వుని ఇలా టచ్ చేయండి. కొన్ని చెట్టు ఆకులు ఉన్నాయి, ఆ ఆకులు ఇలా టచ్ చేయండి, ఏమవుతాయి? ముడుచుకుపోతాయి, కుచించుకుపోతాయి. ఏంటంటే దాని స్వభావం. అవునా? కోపం తెచ్చుకోబోకండి ఈరోజు రాత్రి నా మీద. మనము కూడా ఎవరినైనా ఒక మాట అని చూద్దాం, చెప్పండి ఇప్పుడు త్వరగా చెప్పండి, ఏమవుతున్నావు? నేనంటనా, నువ్వు కుచించుకుపోవటానికి, ముడుచుకుపోవటానికి, కాళ్ళు చేతులు వెనక్కి తీసుకోవటానికి తాబేలు ఎంత మాత్రము కాదు. ఏమా? మీరు గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళండి, దాన్ని ముట్టుకోండి, దాన్ని తాకండి, ఏమైనా చేయండి, అది అలాగే చూస్తుంది నేను. ఎందుకనంటే అది దాని స్వభావం. మరి ఇప్పుడు దేవుడు కుమారుడు కుమార్తెవరు, మరి నీ స్వభావం ఏంటి? ఎవరన్నా ఏదంటే నీ స్వభావము కుచించుకుపోయే స్వభావము కాదు. రెండోది సంకుచిత స్వభావము కాదు, స్వార్థంగా ఆలోచించే స్వభావం నీలో లేదు. క్రీస్తు స్వార్థంగా ఆలోచిస్తే అసలు ఆయన రక్తం నీకు ఎందుకు ఇవ్వాలా? అవునా? కోపడు మాకండి, ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మన ఇంట్లోనే ఎవరన్నా బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే సొంత ఇంట్లో వాళ్ళే రక్తం ఏమంటే నా వల్ల కాదంట, నా దగ్గర రక్తం లేదంటారు. ఏం స్వభావం ఇది? గట్టిగా చెప్పండి ఎవరో ఒకళ్ళు, నాకు వినబడేలాగా చెప్పండి. సంకుచిత స్వభావం, స్వార్థం. అంటే నీ దగ్గరికి రాగానే నువ్వేమవుతున్నావు అంటే కుచించుకుపోతున్నావు. నీ స్వభావం అది కాదు. నీవు ఎలాగుండాలంటే నీ లోపల ఉన్న రక్తము క్రీస్తు రక్తము. నమ్ముతున్నావు మాట? ఇప్పుడు నీ రక్తము ఇంకొకళ్ళని బతికిస్తుందంటే నీవు ఎలాగుండాలి? ఇప్పుడు క్రీస్తు నీలో ఉంటే నువ్వేమనాలా? వాళ్ళు అడగటం కాదు, నేనే ఇచ్చేవాడిగా ఉన్నానని చెప్పాలి. నువ్వు ఇంకొకరిని బ్రతికించడానికే భూమి మీదకి వచ్చావా లేకనే సెలవిస్తా ఉన్నది. అపోస్తలుని పౌలు అంటున్నాడు, మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే అనేక మందిని అగ్నిలో పడిపోకుండా, అగ్నిలో పడి కాలిపోకుండా ఉన్నట్లు మనము వాళ్ళని లాగటానికి ఇక్కడికి వచ్చున్నాం. సో యూ హ్యావ్ పర్పస్ టు బి హియర్. ఈ భూమి మీద నువ్వు ఉండటానికి నీకు ఒక ఉద్దేశం, ఒక కారణం ఉన్నది. ఏంటి ఆ కారణం అంటే నశించిపోయేవారిని లాగటం, అంటే మరణించే వారిని బాగు చేయటం, సరైన సక్రమైన మార్గం నడిపించడం. నిజమేనా? ఎక్కడ ఆమెలు రావట్లేదు, మర్చిపోయచ్చారు. ఆమెలు తెచ్చారా, ఇంట్లో పెట్టి వచ్చారా? రైట్. ఇప్పుడు ఈ తాబేలు ఎంతమందిని కాపాడుతుంది? కోపం రాదుగా, తాబేలు విశ్వాసి కానే కాదు. ఎందుకని తాబేలు గురించి మాట్లాడుతానంటున్నారా? అది ప్రత్యేకమైన జీవి, చాలా ఎక్కువ కాలం కూడా బతుకుతుంది. కానీ ప్రయోజనం ఏంటి దానివల్ల? విశ్వాసి ప్రయోజనం ఏంటిది వల్ల? ఏదో ఒక రాగానే, ఏదో ఒక టైమో, ఏదో ఒక సీజనో, ఏదో ఒక మాటో, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శోధన, ఏదో ఒక అనారోగ్యం రాగానే మనం కూడా ఏమవుతున్నామంటే లోపలికి వెళ్ళిపోతున్నాం. నీవు అది కాదు అది చెప్పడానికి ఈరోజు నేను ప్రయత్నిస్తాను. నీ స్వభావం అది కాదు. నువ్వు అలాగా నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు అలాగ అయ్యావేమో నాకు తెలియదు, కానీ నువ్వైతే అది కాదు. ఏమా? నువ్వు పుట్టుకతో ఎలా పుట్టావు అంటే ఇతరులకన్నా ఎక్కువ దూరము చూడగల దృష్టితో నువ్వు పుట్టున్నావు. ఏమా? పక్షిరాజు పైకి ఎగిరే కొద్ది ఎక్కువ చూడగలుగుతుంది. నేను కిందే ఉండే ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం, కోపం తెచ్చుకోమాకండి. మళ్ళా తాబేలు ఎక్కువ దూరం చూస్తుందా, పక్షిరాజు ఎక్కువ దూరం చూస్తుందా? అవునా? ఇప్పుడు మనం తాబేలు జీవితం జీవిస్తా, నేను పక్షిరాజు అనుకుంటే పక్షిరాజు తాబేలు అనుకోదు ఎప్పుడు, కానీ తాబేలు పక్షిరాజు అనుకుంటుంది. ఇది సమస్య. నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైపోతే మళ్ళా చెప్తాను నేను. క్రీస్తులో ఉన్న విశ్వాసికి నేను పక్షిరాజని తెలుసు, కానీ సంఘానికి వచ్చే వాళ్ళు అనుకుంటారు మేము కూడా పక్షిరాజులమే అనుకుంటారు. ఇది సమస్య. అంటే తాబేళ్ళు కూడా సంఘానికి వస్తాయి,
పక్షిరాజులు సంఘానికి వస్తాయి. నీవెవరై ఉన్నది వాక్యం ఇంత ఉన్నప్పుడు, నీ స్థానం నీకు తెలిసినప్పుడు నీవు నీ రెక్కలు చాపేవాడిగా ఉంటావు. నీ స్వభావం ఏంటి? పైకెగిరే స్వభావం, విశ్వాసములో పైకెగిరే స్వభావము గుణము నీవు కలిగి ఉన్నావు. అది మధ్యలో రాలా, అది పుట్టుకతోనే వచ్చింది. దేవుని నిర్మించినప్పుడే నీ లోపల ఏ స్వభావము, ఏ గుణము, ఏ లక్షణము ఉండాలో అన్నీ పెట్టున్నాడు. ఏమన్ అయితే గమనిస్తాను ఒక ఒక కథ మీకు తెలుసు. పక్షిరాజు తన గూడును రేపుట, ఆ కథ మీకు తెలుసు. ఆ గూడుని పక్షిరాజు రేపుతున్నాడు. ఎందుకు రేపుతున్నాడు అంటే తన పిల్లలు తన కాలమే నిలబడాలా. హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రి ఏం చేస్తారంటే కుమారుల్లో ఉన్న గుణాన్ని పైకి లేస్తున్నాడు, లేపదీస్తున్నాడు. ఎందుకు పైకి లేపదీస్తున్నాడంటే నువ్వు ఎగిరేవాడివి, నువ్వు జీవించగలవు, నీకు శక్తి ఉన్నది, నీకు బలం ఉన్నాయి, నీ రెక్కలు గట్టిపడ్డే, నువ్వు ఎగిరే స్థితికి వచ్చున్నావు అని. ఇప్పుడు ఆ తల్లి పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ పిల్ల పక్షిరాజుల్ని ప్రేరేపిస్తామని. ఎందుకు ప్రేరేపిస్తుందంటే నీ స్థానంలోకి నువ్వురా. ఇట్లా చూద్దాం. ఇప్పుడు ఈ పిల్ల పక్షిరాజు ఏమనుకుంటున్నాయి? రోజు మమ్మ నాతో బాగానే ఉంటుంది, రోజు బాగానే ఉంటుంది, బాగానే భోజనం పెడుతుంది, ఈరోజు ఎందుకు నా మీద కోపడుతుంది? కానీ ఇక్కడ తల్లి పక్షిరాజు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తల్లి పక్షిరాజు ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు ఆ చిన్న పక్షిరాజు మనమై ఉన్నాం. నువ్వు ఎంతకాలము గూడ్లోనే ఉంటానంటే నడవదు, నేను ఎంతకాలం భూమి మీదే ఉంటానంటే నడవదు. నీకు ఒక సమయం వచ్చింది, ఈ సమయంలో నీ అంతట నువ్వు పైకి ఎగరాలి. ఇప్పుడు పక్షిరాజు ఉద్దేశం ఏంటి? అది ఆ రెక్కల మీద పెట్టుకుని పైకి వెళ్ళిపోగలదు. వెళ్తుందా? నో. ఏంటి దాని ఉద్దేశం అంటే నీవే ఎగరాలా. నేను ఎగిరితే పడిపోతాను, పడు. మీరు గమనించండి, పక్షిరాజు దూరం నుంచి వస్తావు అంటే గూళ్ళో పక్షులను కొంటుంది. ఆ మమ్మీ వస్తుంది, మాకేదో భోజనం చేస్తుంది, మంచి మాంసం చేస్తుంది, మాంసం తాజాగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, రక్తం బాగా తినచ్చు కదా అనుకుంటుంది. కానీ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తుందంటే రెక్కల్ని గట్టిగా ఎదిలిచ్చి గూడును రేపుతుంది. అది కొద్దిసేపటి మీరు గమనించండి. అంటే తల్లి ఏం చేస్తుందంటే వీళ్ళలో ఉన్న స్వభావాన్ని ప్రేరేపిస్తున్నారు. నిజమైన దేవుని యొక్క వాక్యము కూడా నీలో ఉన్న అసలైన స్వభావాన్ని ప్రేరేపిస్తుంది. నీ వివరం నీకు తెలియచేయటం. మీరు గమనించండి, ఆ పక్షిరాజు వచ్చే గూడును మొత్తం రేగొట్టాక నిలబెట్టడానికి లేదు, ఆ గాలికి పిల్లలు ఎగిరిపోతున్నాయి. వాడికి అర్థం కావటల్లా ఎందుకు ఇంత వైల్డ్గా ఉంది ఈరోజు మా అమ్మ. బాగా బలంగా గాలి వచ్చింది ఈసారి, పైనుంచి కింద పడిపోయినాయి. వాళ్ళమ్మ అంటుంది ఎగరండి, రెక్కలు నిలబట్టల్లా, రెక్కలు చాపండి, గట్టిగా నిలిచండి, తలకిందులకి అయిపోతుంది, అడిది గిడిది పడిపోతుంది. కొద్దిసేపటికి రాగానే అవి పూర్తిగా కింద పడతాయి అని అనుమానం రాగానే తల్లే కిందకు వచ్చి రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు గమనించారలేదో, ఈ పిల్ల పక్షిరాజు తల్లి పక్షిరాజు రెక్కల్లో బలమైన రెక్కలను పట్టుకుంటుంది. అప్పుడు దాకా అవి రెక్కలు పట్టుకుని అలవాటు లేదు దానికి, గూడులో కూర్చుని అలవాటే. ఇప్పుడు ఏం చేసింది అంటే అది కింద పడగానే దానిలో ఒక స్వభావం వచ్చింది, నేను ఎలాగైనా బలంగా పట్టుకోవాలా. ఏమాన్? అండ్ ఇప్పుడు దేవుడు యొక్క వాక్యం కూడా ఏం చేస్తుందంటే మనల్ని ఎందుకు కొడతనదంటే నీ స్థానంలోకి నువ్వు రమ్మని, నువ్వు ఇంకా బలంగా పట్టుకోవాలని. ఇంతవరకు నేను అనుకుంటున్నా నేను పట్టుకోలేనేమో, నేను గట్టివాడిని కాదేమో, బలమైన విశ్వాసం కాదేమో, బాగా ప్రార్థన చేయలేమో, దేవుడికి పరిచయలేమో, నమ్మకం ఉండలేనేమో అని అనుమానంలో నువ్వు ఇంకా గూడులోనే ఉన్నావేమో. ఈరోజు వాక్యం ప్రేరేపిస్తున్నది, నీ స్వభావం మారుస్తున్నది, నీ స్థితిని మారుస్తున్నది, నీ స్థానం మారుస్తున్నది, నీ ఎవరో నీకు తెలియజేస్తుంది. నీకు ఒక కొత్త బయలుపాటుని, నీ స్థానంలోకి వచ్చే బయలుపాటుని నీకు తెలియచేయటమే వాక్యం యొక్క పరిపూర్ణమైన లక్షణం అయి ఉన్నది. ఏమాన్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రజులోడు చూడండి, మీ పేరు గనక పరలోకంలో లేనట్లయితే మీరు నరకానికి వెళతారు, అది సత్యము. ఇప్పుడు గొర్రెపిల్ల పరలోకానికి వెళ్తుందా, తాబేలు పరలోకానికి వెళ్తుందా, పక్షిరాజు పరలోకానికి వెళ్తుందా, తాబేలు పరలోకానికి వెళ్తుందా? ఈ రెండింటిలో ఎవరి పేరు గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్నది? దేవుని కుమారులు కుమార్తెల పేర్లు దేవుడు యొక్క జీవగంధంలో ఉన్నాయి. ఎవరి పేర్లు అయితే జీవగంధంలో ఉన్నాయో వారు మాత్రమే పూర్తి బయలుపాటుని కలిగి ఉంటారు. వారి దగ్గరికి వచ్చిన బయలుపాటుని సంపూర్ణంగా తీసుకోగల శక్తిని, జ్ఞానాన్ని, వివేచనని దేవుడు ముందుగా వారి లోపల పెట్టున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చూడండి, కేవలం గొర్రెపిల్ల జీవగంధంలో వ్రాయబడిన వారు మాత్రమే విమోచించుట ద్వారా, తిరిగి జన్మించుట ద్వారా. ఎలాగొస్తారంటే వాళ్ళు దేవుని లోపలికి, మొదటిది విమోచన. విమోచన అయిపోయినది,
ఇక రెండోది మిగిలి ఉన్నది. ఏం మిగిలినదంటే బాప్తిజం వచ్చింది, విమోచన మనం విమోచించబడ్డాక ఆ నామంలో బాప్తిజం వచ్చింది, బాప్తిజం పొందుకున్నాం. ఇక మిగిలింది ఏదైనా ఉండదంటే ఒకటే, తిరిగి జన్మించటం. ఇప్పుడు తిరిగి జన్మించే ఈ స్వభావము మన లోపలికి రావాల్సి ఉన్నది. ఆ స్వభావం ఎప్పుడైతే వచ్చిందో చూడండి, ఒకడు కొత్తగా జన్మించిందే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు అని చెప్పాను. నువ్వు తిరిగి జన్మించినట్లయితే నీవు నూతన సృష్టి అవుతావు, క్రీస్తులో ఒక నూతన సృష్టి. అంటే ఇప్పుడు మనం తిరిగి జన్మించాము, చాలామంది అన్నట్టుగా నేను బాప్టిజం పొందానండి, తిరిగి జన్మించేశా. కొన్ని చోట్లకి వెళ్తే సంఘాలు అంటూ ఉంటారు, మేము ఎప్పుడో ఆత్మను పొందేసుకున్నాం పాస్టర్ గారు. ఇదేంటి అసలు, నాకు అది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. ఎప్పుడో ఆత్మను పొందేసుకోవడాలు ఏమి లేవు. వర్తమానం ఏమంటుందంటే ప్రతి గడియ నీవు పరిశుద్ధాత్మను పొందవలసి ఉన్నావు. మేము ఎప్పుడో పొందేసుకున్నామంటే అర్థమేంటి? ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే పుట్టినరోజు కొత్త బట్టలు కొనుక్కున్నట్టుగా పరిశుద్ధాత్మను ఎప్పుడో కొనేసుకున్నాం, మేము ఎప్పుడో పొందేసుకున్నాము, ఇక మా దగ్గర ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడు బట్టలు అయిపోగలరు వాష్ చేసి ఇంట్లో పెట్టేసుకుంటాం కదా మళ్ళీ రాకల్లో, మా దగ్గర ఉన్నట్లే అనుకుంటున్నారు. ఇది కానే కాదండి, ప్రతి గడియ పరిశుద్ధాత్మ అంటే నువ్వు బయటికి ధరించే వస్త్రం కాదు, అది నీ ఆత్మ మీద కప్పబడిన వస్త్రమై ఉన్నది, నీ యొక్క జీవితం మీద కప్పబడిన వస్త్రమై ఉన్నది, నీ యొక్క సాక్ష్యం మీద కప్పబడిన వస్త్రమై ఉన్నది, నీ యొక్క స్వభావం మీద కప్పబడిన వస్త్రమై ఉన్నది. అది క్రీస్తు వస్త్రమై ఉన్నది, అది రక్తవర్ణము కలిగిన వస్త్రమై ఉన్నది. ఆ వస్త్రము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వచ్చింది అయి ఉన్నది. అది ఎవరి మీద అయితే కప్పబడినదో వారు వారి స్వభావాన్ని సంపూర్ణంగా మార్చుకున్న వారై ఉంటారు. దేవునామానికి మహిమ కలుగుని గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనుషులు వారు ఏమై ఉన్నారో ఆ విధముగానే ఉండి దినము చూచుటకు దేవుడు సహాయం చేయను. ఆమేన్. క్రైస్తవులు మనం చెప్పుకోవచ్చు, మరి ఆ విధంగా జీవించినటువంటి ప్రజల వలన అది కలుగుచున్నది. అది ఏమై ఉన్నది చూడండి, వారు సరి అయిన సాక్షులు కారు. దేవుడికి ఎవరు కావాలి ఇప్పుడు? సరైన సాక్షులు. సరైన సాక్షి అంటే నేను జీవించేది సరైన సాక్ష్యం కాదండి, దేవుడు నాకు సహాయం చేస్తే నేను జీవించేది సరైన సాక్ష్యం. ఆమేన్. నా అంతట నేనుగా పరిశుద్ధాత్మను పొందుకోలేను, దేవుడు నాకు సహాయం చేసినప్పుడే పరిశుద్ధాత్మ నేను పొందగలుగుతాను. అయితే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? విమోచించిన వారికి ఆయన సహాయం చేస్తాడు. ఆయనలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విమోచించారో వారికి ఆయన సహాయం చేస్తాడు. రెండోది, గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరి పేరు అయితే ఉందో దేవుడు వారిని విమోచించాడు, దేవుడు వారికే సహాయం చేస్తాడు. అంటే ఈ గడిలో కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు ఉదయం ఒక మాట విన్నా నేను, బండి స్టార్ట్ చేయగానే దాన్ని ఏమంటారు, రేడియో ఆన్లో ఉండదు, వాయిస్ ఉండదేమో, ఏమంటే రేడియో ఆయనే అయింది. అది ఆఫ్ చేసేలోపు ఒక మాట వినబడింది నా లోపలికి. భారతదేశంలో ఓటు హక్కు కలిగిన వాళ్ళు 97 కోట్ల మంది ఉన్నారు. 97 crores. చిన్నదా పెద్దదా? 10 లక్షల కన్నా పైన ఎక్కువ పోలింగ్ బూతులు ఉన్నాయి. ఎంత పెద్దది? 152 కోట్లు పైన జనాభాలో 97 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నవాళ్ళు. ఎంతమంది? చాలామంది కదా. ఇప్పుడు చెప్దామా, దీంట్లో తిరిగి జన్మించేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చూస్తే మీరు కొద్ది రోజుల్లో బయట వాతావరణము, ఇంట్లో భార్య పిల్లలను కూడా పట్టించుకో. దేనివల్ల? ఎలక్షన్. ఆ ముందు రోజు రాత్రి ఎలాగొచ్చది? ఏ ఇంట్లో ఎవడు ఉండడు. ఎందుకని? ఆడు గెలుస్తాడా, ఈడు గెలుస్తాడా, అక్కడ ఇక్కడ ఆ టెంట్లో వాళ్ళంత ఇచ్చారు, వీళ్ళంత ఇచ్చారు, అక్కడంత ఇక్కడంత. ఏం జరిగింది? అల్టిమేట్గా ఇలా తిరిగే వాళ్ళు ఎవడికి కూడా ఎవడు గెలిచినా ఏం బెనిఫిట్ ఉండదు. వీళ్ళకి ఆ సంగతి ఎప్పటికీ తెలియదు, వీళ్ళు చచ్చిపోయా కూడా వీళ్ళకి తెలియదు ఆ సంగతి. తర్వాత ఎంత ప్రయాసపడుతున్నారే, ఒక డేట్ వచ్చింది మనకి, మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నాం, 13 డేట్ వచ్చింది. ఈ 13 డేట్ వచ్చింది అని తెలిసాక ఎంత ప్రయాసపడి, ఎంత భారీగా ప్రిపేర్ అయ్యి, ఎంత సిద్ధపాటు కలిగి, ఇంత ఖర్చు పెడుతున్నారే, యేసుక్రీస్తు వస్తాడని తెలిసి 2వ రాకడలో సిద్ధపాటు ఏమున్నది?
హడావిడి లేదు, హంగులు లేవు, ఆర్భాటం లేదు, సిద్ధపాటు లేదు, రాత్రులు మెలుకోవటం లేదు, ప్రార్థన లేదు, ప్రభువాన్ని ఎప్పుడు వస్తావని చెప్పి పనికోత ఎదురుచోట వేడుకోలు లేవు. రోడ్డు మీద ఎందుకు పనికి రాని, నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు కూడా విలువ లేని రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారని చెప్పి ముందు రోజు రాత్రి నుంచి వీడొక జెండా పట్టుకుని బయట తిరుగుతూ ఉంటాడు. ఏం జీవితం ఇది? అసలు మనం పుట్టింది దేనికి? ఇప్పుడు ఎంతమంది క్రీస్తు వస్తున్నాడు అంటే సిద్ధపడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ బయటికి వెళ్ళే వ్యాచ్ రాజకీయాల్లో తిరిగే ఏ ఒక్కడు కూడా పరలోకానికి రాడు. ఎందుకంటే వీళ్ళ గురి ఎవరి మీద? మనిషి మీద. మనిషి మీద గురి కలిగిన వాడు ఎప్పుడు పరలోక రాజ్యం రాడు. ఎక్కడ కూడా రాలేదా మిమ్మల్ని? ఇక్కడ మీరు రాకపోయినా ఏం పర్లేదు, అనేది ఆపేదే లేదు ఇక్కడ. సరే, ఒక చిన్న మాట చెప్తాను, మొన్న కూడా చెప్పినట్టున్నా ఇక్కడ, నేను కైగలూరు అనుకుంటా. మన ఇంట్లో ఒక పని చేసే ఒక వ్యక్తిని మన ఇంట్లో పనికి తీసుకోవాలా, మీరు ఆ వ్యక్తి కోసం ఎంతసేపు ప్రయత్నిస్తారు, ఎంత కష్టపడతారు చెప్పండి. ఏం సంబంధం రాలేదు ఇక్కడ. మీ ఇంట్లో ఒక పని చేసే వ్యక్తిని తీసుకోవాలా, ఇళ్ళు ఊడటానికో, వంటలు తోమటానికో, బట్టలు ఊదటానికో, ఇంకేదైనా పని చేయడానికో, ఏదో ఒక పని ప్రత్యేకమైంది. ఎంత సమయం మీరు ఆ వ్యక్తిని పనిలోకి తీసుకోవడం కొరకు వెచ్చిస్తారు? ఓ 10 నిమిషాలు, ఓ 1/2 గంట, అంతేనా? ఇంతకుముందు ఎక్కడ పని చేసావు, ఎందుకు మానేసావు, అయిపోయింది చరిత్ర చెప్పేస్తారు మీరు మొత్తం. అవునా? రైట్. ముఖ్యమంత్రి అంటే ఎవరు? వినబడనా? ప్రధానమంత్రి ఎవరు? ఈయన చిన్న పనివాడు, ఆయన పెద్ద పనివాడు. ఈ ఇద్దరు పనివాళ్ళ కొరకు ఎవరు కష్టపడుతుంది ఇప్పుడు? నాకు ఇప్పటికి అర్థం కాదు, ఇంట్లో పనివాడు వస్తాడు, వీళ్ళు పనులన్నీ మానుకొని పోతున్నారు. మీ విలువ మీది, అర్థమవుతున్నదా? మీ విలువ మీది. అదే క్రీస్తు వస్తున్నాడు అంటే నువ్వు పరిగెత్తు, పనులను వదిలేసి నాకు అది కావాలా. మీటింగ్ అంటే మొత్తం వదిలేసి మానే, పరిగెత్తు, అది నీకు కావాలా? ఎందుకంటే క్రీస్తు అందరికైనా నీకు ఎక్కువ. ఈ కాల ప్రవక్త ఒక మాట అంటాడు, ఇద్దరు విశ్వాసులు ఉన్న పాస్టర్ గారు అమెరికా ప్రెసిడెంట్ కన్నా కానీ పెద్దోడు అన్నాడు. ఎవరికన్నా? ఇద్దరు విశ్వాసులు ఉన్న పాస్టర్ గారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కన్నా కూడా పెద్దోడు. ఎందుకని? ఈ జో బైడెన్ ఎవరంటే అమెరికా దేశానికి అధ్యక్షుడు. కానీ ఈ పాస్టర్ గారు ఎవరంటే పరలోకంలో ఉన్న క్రీస్తుకి భూమి మీద ప్రతినిధి అయి ఉన్నాడు. అర్థంగా వినబడలేదు నాకు. అంటే ఇప్పుడు ఎవరు గొప్పండి? రైట్. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వస్తాడని పరిగెత్తుదామా, పాస్టర్ వస్తే పరిగెత్తుదామా? ఏ ఇప్పుడు చెప్తారు మీరు. అంటే ఇక్కడ గమనించండి, అంటే ఒక మనిషిని మనం చూసేటప్పుడు మనిషి యొక్క స్థానము, స్థాయి, ఉద్యోగము, జీతము, డబ్బు, జీవితము, ధరించే బట్టలు, ఇవన్నిటినీ మనకి తెలియకుండా మన కళ్ళు, మన మనసు, మన ఆలోచన అన్నిటికీ వాల్యూ ఇచ్చేస్తున్నది. అయితే వీటన్నిటికీ అది వాల్యూ కనబడకుండా మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మకి, రాయబడిన దేవుని యొక్క వాక్యానికి, దాని మధ్యలో వధువుకు మాత్రమే బయలుపరచబడిన ప్రత్యక్షకి, రాబోయే ఎత్తబాటుకి, క్రీస్తు నీ కొరకు సిద్ధపరుచున్న ప్రత్యేకమైన థియోఫనీకి నువ్వు విలువ ఇవ్వవలసి ఉన్నావు. ఎందుకంటే నీవు జీవిస్తున్న దాని కొరకు. అవునా? కొత్తగా ఒక పార్టీలోకి వచ్చిన వాడు జెండా పట్టుకున్నాడు, వాడు నీ కోరిక ఏంటంటే ఎప్పటికన్నా ముఖ్యమంత్రి, ఫస్ట్ ప్రధానమంత్రి, కాకపోతే ముఖ్యమంత్రి అని అవ్వాలంట. అవునా? ఒక సంఘంలో చేరిన విశ్వాసం ఏం కోరిక ఉండాలా? జీవించి పైకి ఎత్తబాటులోకి వెళ్ళాలా, కాదంటే కనీసం చచ్చైనా పైకి లేచిపోవాలా? ఈ రెండిట్లో ఏదో ఒకటే నీ లోపల ఉండాలి. ఎవ్విధము చేతనయను పునరుత్థానంలో ఉండాలని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. పౌలు గారి కోరిక ఏంటంటే నేను ఎలాగైనా పైకి పోవాలా. ఒక విశ్వాసికి ఏ గుణం రావాలంటే అపొస్తలుడైన పౌలు కలిగిన గుణం రావాలి, అపొస్తలుడైన పేతురు కలిగిన గుణం రావాలి. ఎందుకంటే క్రీస్తులోనే నేను బ్రతుకుంటే చావైతే నాకు లాభం. ఎప్పుడు నీకు ఆ స్థితికి వస్తావు, ఎప్పుడు నువ్వు ఆ స్థితిలోకి వస్తావంటే పాతవి నా లోపల గతించాలి. నా లోపల పాతవి గతించకుండా నేను కొత్తవి ఎన్ని తీసుకొచ్చి పెట్టుకున్నా ప్రయోజనం లేదండి. చూడండి, ప్రవక్త ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒక చెట్టుకి వెళ్ళి చెట్టు దగ్గర నుంచి యాపిల్ పళ్ళు మొత్తం కోసుకొని రండి. ఒక తాడి చెట్టు దగ్గరికి పోండి, తాడి చెట్టుకి మొత్తం యాపిల్ కాయలు మొత్తం కట్టండి, అందరికీ చెప్పండి ఏ చెట్టు అని.
గట్టిగా చెప్పండి. యాపిల్ కాయలు మొత్తం కట్టేసాం చెట్టు కనబట్టల్లా, ఏం చేసాం ఇప్పుడు? అవునా? కోపం రాదుగా. కొన్నిసార్లు మన ఇళ్ళలో బర్త్డేలు చేస్తాం మనం, అవునా? ఇంట్లో వెనకాల వస్తువులన్నీ కనిపిస్తాం అంతే, ఏం చేస్తాం అప్పుడు? ఒక కర్టన్ కడతాం, కర్టన్ కూడా కాదండి, దుప్పటి కడతాం. ఉండదు అంటే మన ఫ్యాక్టరీలు మాట్లాడేసుకుందాం, ఒక దుప్పటి కడతాం, అవునా? ఆ దుప్పటి కట్టినప్పుడు ఇప్పుడు ప్రశాంత్ ఫోటో తీశాడు, ఆ దుప్పటి గడ్డు పక్కన చెంబు చేట తపేళ్ళ గిన్నె అన్నీ వచ్చినాయి, ఇటు పక్కన చీపురు చేట అన్నీ వచ్చినాయి. ప్రశాంత్ ఏం చేస్తాడు? అవన్నీ కట్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే మనకి ఒరిజినల్ తెలుసు. ఏం చేస్తున్నాం? నేనంటున్నా ఇది లైఫ్ కాదండి, క్రీస్తులో మనం ఇలాగ ఉండద్దు. ఎందుకంటే నీ ఒరిజినల్ ఆయనకి తెలుసు. అర్థమైనదా? నీ ఒరిజినల్ నే నువ్వు. క్రీస్తులో నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాన్ని మేకప్ వేయలేవు. తాటి చెట్టుకి ఎన్ని యాపిల్ కాయలు గడితే అది యాపిల్ చెట్టు అవుతుంది, అవ్వదండి. ఇప్పుడు యాపిల్ కాయలు మొత్తం నేనే కట్టేసి నేను ఇప్పుడు ఫీల్ అవుతా, నేను ఒక యాపిల్ చెట్టు కలిగి ఉన్నాను ఇప్పుడు. మీరైతే ఏమంటారు? నన్ను సాటిస్ఫై చేయాలనుకుంటే, నన్ను బాధ పెట్టకూడదు అనుకుంటే మీరు కూడా ఏమంటారు? ఎస్, పర్ఫెక్ట్లీ. చూడటానికి ఎలాగుంది యాపిల్ చెట్టే? హ్యాసిజ్. నేను ఆశ్చర్యపోయాను, తెలుసా, ఇది యాపిల్ చెట్టేమో అనుకున్నా నేను. అలాగా నీ గుణము తెలిసి కూడా ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే వాడిని నరకాన్ని తీసుకుపోయేవాడు. నీ ఎదుటికి ముఖస్థుతి చేసేవాడిని అసలు ఎప్పుడు నమ్మద్దు. నీ వెనకాల తిట్టేవాడిని నమ్మద్దు, నీ ముందు స్తుతించేవాడిని నమ్మద్దు. ఈ రెండు నాకు జీవితంలో నేర్చుకున్నాయి. ఎవరు చెప్పలేదు, నేర్చుకుంటే చెప్పేయండి, లేకపోతే వద్దు. నువ్వు ఒక అబద్ధం చేసావు, ఒక తప్పు చేసావు, అయినా మెచ్చుకున్నాడంటే వాడిని నరకం తీసుకుపోవడానికి అపాయింట్ చేయడు. నీ పక్కన అపాయింట్ చేయబడ్డాడు, వాడి జోలికే నువ్వు బొమ్మక. మళ్ళీ నువ్వు తప్పు చేస్తే నిన్ను సరి చేసే వాడిని స్నేహితుడు. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను సంఘంలో ఒక విశ్వాసిగా ఒక సహోదరుడిగా వాడిని గద్దిస్తే నువ్వు లోబడవలసి ఉన్నావు. నేను గద్దించినోడు ఎవడో పక్కన పెట్టు, తిట్టినోడు ముందు ఎవడో పక్కన పెట్టు, వాడి స్వభావం ఏంటో క్యారెక్టర్ ఏంటో కాసే పక్కన పెట్టు. వాడు అన్నది నిజమైతే నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసుకున్న తర్వాత నువ్వు చెప్పాల్సిన పని లేదు, నేను సరి చేసుకున్నానని. ఎందుకంటే అది కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు తాటి చెట్టుకి తాటికాయ కనిపిస్తుంది అండి, అది ఎవరికీ చెప్పక్కర్లా. యాపిల్ చెట్టుకి యాపిల్కాయ కనిపిస్తుంది, ఎవడే చెప్పక్కర్లా. అలాగే నీవు కూడా మారినప్పుడు నీ లోపల దేవుడు యొక్క ఫలములు వస్తాయి. దెర్ ఈజ్ నో నీడ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. నీలో ఉన్న ఒక స్వభావం గురించి, ఆ యొక్క గుణముల గురించి, నీ లోపల నుంచి వచ్చే ఫలముల గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. అదే ప్రవక్త అంటాడు, నీ లోపల వచ్చే ఫలములు వేరు, ఆత్మ ఫలములు వేరు. ఏమన్ ఈ అతికించే ఫలములు ఏంటి? మనం చూపించేవి, ప్రగల్భాలు, లేనిపోనివి, ఉన్నది లేని చెప్పుకోవటం, ఇవంతా ఏంటంటే మనము అతికించుకున్న ఫలాలు. ఈ ఫలాలన్నీ టెంపరీ. ఇప్పుడు రైట్, తాడి చెట్టుకి యాపిల్ కాయలు కట్టాం, ఒక వారం తర్వాత వచ్చి చూడండి, గమనించారు లేదో, అప్పటికి తాడి చెట్టుకి తాటికాయలు ఉన్నాయి, వారం తర్వాత వచ్చే తాటికాయలు అలాగే ఉన్నాయి. వారం ముందు కట్టిన యాపిల్ కాయలు వినపడలేదమ్మా, ఏమైనా చెప్పగలరా? ఈ యాపిల్ కాయలు ఎందుకు ఇలాగైపోయినాయి, తాటికాయలు ఎందుకు అలాగే ఉన్నాయి? మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటున్నాను, అవునా? మనం అతికిచ్చి తెచ్చి పెట్టుకున్న స్వభావము టెంపరీ, అవునా? కోపడు మాకండి. గతంలో ఇప్పుడు లేదనుకోండి, మన మధ్యలో గతంలో ఏం చేసేవాళ్ళంటే పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నగలు ఉండవు, ఏం చేస్తారు? పక్కింట్లో తీసుకుంటారు. ఒకసారి నేను పేరు చెప్పట్లా, నాకు తెలుసు అందుకని చెప్తారులా, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోబోతా ఉన్నది, భర్తకి నగలు ఉన్నాయని చెప్పినది. ఆమె దగ్గర నగలు లేవు, అందుకని ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ స్నేహితురాలను అడిగినది. స్నేహితురాలు నగలు ఇచ్చింది పెళ్ళికి పెట్టుకుంటానంటే. ఈ స్నేహితురాలు వాళ్ళ అమ్మకి ఏంటంటే, ఈ అమ్మాయి ఈ అమ్మాయి నగలు ఇస్తుంది, నేను కూడా వస్తా పదా అని చెప్పి ఈమె కూడా పెళ్ళికి వెళ్ళి కూర్చుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పెళ్ళి అయిపోయింది, స్నేహితురాలు వచ్చింది, పెళ్లి కూతురు వచ్చింది, సరే ఇంక మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అన్నది.
వాళ్ళ అమ్మ అంటుంది మరి నగలిస్తే వెళ్తాం అన్నది. కాదు కాదు, అబ్బాయి నగలు చాలా ఇష్టపడ్డాడు, రేపు ఇంకో కార్యక్రమం ఉంది మూడో రోజు అది కూడా అయ్యాక ఇస్తామని. నీ కార్యక్రమాలు పక్కన పెట్టుకోమ్మా, మా నగలు మాకు ఇస్తే మేము వెళ్తామని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీది కాదు, నువ్వు తగిలించుకోవద్దు. అర్థమవుతుందా? క్రీస్తుకి నువ్వు ఎలాగున్నావో అలాగే కావాలి. నువ్వు లేనిపోయినవి తగిలించుకోవటం వల్ల నువ్వు క్రీస్తుకి నచ్చవు, నీ విలువ తగ్గించుకోవటం అవుతుంది. నీ క్రీస్తులో నీ ఒరిజినల్ స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావాన్ని దేవుడు ముందుగా చూసేస్తున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ ఒరిజినాలిటీ బయటికి రావాలని కోరుకుంటున్నాడు. ఈ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటకు వస్తుంటే, నేను ఇతరులను చూసి భయపడకూడదు. నన్ను ఇతరులు ఏమనుకున్నా నాకు అవసరం లేదండి, నాకు లెక్క లేదండి. వాళ్ళు ఏమనుకుంటే నాకేం లెక్క? నా కొరకు రక్తము గార్చిన వాడు ఏమనుకుంటాడు? నా కొరకు సమాధిని బద్దల కొట్టిన వాడు ఏమనుకుంటాడు? నా కొరకు ఆయన వచ్చే సమయానికి రెడీ కాకపోతే ఆయన ఏమనుకుంటాడు? నేను సిద్ధపడకపోతే నా థియోఫనీ ఏమనుకుంటుంది? నేను పైకి వెళ్ళకపోతే పరలోకం ఏమనుకుంటుంది? నా కొరకు కిందకి వచ్చి ఆ థియోఫనీ నన్ను పట్టుకుపోకుండా పైకి పోయినప్పుడు ఆ థియోఫనీ ఏమనుకుంటుంది అనే ఆలోచనగా నువ్వు కలిగి ఉంటే నన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడు ఏమనుకోడు, నేనే అనుకుంటా అన్నీ. ఎందుకంటే నా గుణం ఏంటంటే ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఎవడేమని అనుకుంటాడా? గట్టిగా చెప్పండి. ఈ స్వభావం ఏంటంటే తాబేలు స్వభావం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఎప్పుడు ఎందుకు తాబేలు తీసుకున్నామంటే, మనం తాబేలు తల్లి మాట్లాడండి ఏమంటుంది, అది ముందు లోపలికి వెళ్ళిపోతుంది ఎవడైనాగా. నా స్వభావంలోకి నేను వెళ్ళిపోవాలా? నేను ఒక గిరి గీసేసుకుని ఉంటాను. నీ గిరి కాదు, నువ్వు క్రీస్తులో ఉన్నావు. నీ రింగుల్లో నువ్వు ఉండద్దు, క్రీస్తు రింగులోకి వచ్చేసే. దేవుని నమ్మడానికి మహిమ కలుగుని గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, వారు ఒక అనుభవం కలిగి ఉన్న ఎడల అప్పుడు వారు తమంతట తామే ఒక సాక్షిగా ఉండెదరు, ఎందుకనగా వారు తిరిగి జన్మించిన వారు. నువ్వు క్రీస్తులో ఉన్నావంటే రుజువు ఏంటంటే నువ్వు భూమి మీద ఒక సాక్షిగా ఉంటావు. ఎలాగ సాక్షిగా ఉన్నావు? తిరిగి జన్మించావు కాబట్టి. ఇప్పుడు భూమి మీద సాక్షులు ఎవరంటే తిరిగి జన్మించిన వాడు. ఏమా ఏమిటి? ఇప్పుడు తిరిగి జన్మించడం వల్ల వచ్చే గుణం ఏంటంటే క్రీస్తు నీ లోపల ఇతరులకు కనిపిస్తాడు. ఒక చిన్న మాట నేను మాట్లాడతా, ఎక్కువ సమయం తీసుకోవట్లే నేను. క్రీస్తునందు ఒక విశ్వాస స్థానం అని వర్తమానంలో చిన్న మాట తీసుకుంటున్నా. క్రీస్తులో ఒక పాలు భాగస్థునిగా ఉండిన ఎడల అప్పుడు నీవు ఒక నూతన సృష్టివి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. మనకున్న సమస్త పోరాటాలు, కొద్ది జాగ్రత్త కిందాం, మనకున్న సమస్త పోరాటాలు, అనవసరమైన పేచీలు, ఏమి చేయలేని సమస్యలు, గారాభము చేయనివి, ఈ సమస్త సంగతులు గతించిపోయాను. ఇంకా ఎన్ని మన లోపల ఉన్నాయంటే మళ్ళీ ఉందామా? అన్ని మర్చిపోయినట్టున్నారు. సమస్త పోరాటాలు, అనవసరమైన పేచీలు, ఏమీ చేయలేని సమస్యలు, గారాభం, ఈ నాలుగు మన పాత స్వభావం. ఇది క్రీస్తులోకి వచ్చాక పేచీలు ఉండవు. ప్రాఫిట్ అంటాడు, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మన ఇంటికి గెస్ట్ వస్తున్నాడు, అవునా? మన ఇంట్లో తిట్టుకుంటున్నాం అందరం కూర్చొని, గ్రూప్గా కూర్చొని నువ్వు ఆయన తిట్టి ఈయన తిట్టి అని తిట్టుకుంటున్నావు. ఇంటికి ఇప్పుడు గెస్ట్ వచ్చాడు, ఏం చేస్తాం? ఏ ఎప్పుడు జరగలేదు మన ఇంట్లో, మీకు తెలియదు. చాలా సందర్భాల్లో మీరు ఇంటి తలుపు కొడతారు, ఇంట్లో వాళ్ళు భార్య భర్తలు తిట్టుకుంటా ఉంటారు, బయటికి వచ్చి తలుపు తీస్తారు, వాళ్ళే తలుపు తీయగానే ఉంటాడు, పాస్టర్ గారు వచ్చారు కాఫీ పెట్టు అంటాడు, వెళ్ళి పాలు తీసుకురాపు అంటదామ. అయ్యా తెలుసా మీకు లోపల ఏం జరిగిందో? వినపడలేదు నాకు. నేను అంటున్నాను, ఇది పాస్టర్ గారు వచ్చారని మారిందా? నువ్వు పాస్టర్ గారిని ఒక శరీరం చూసావు కదా, సంగతి చెప్పనా? శరీరం కన్నా ముందు గొడవ పడేటప్పుడే మీ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరి ముందు గొడవ పడ్డావు, నువ్వు ఎవరి ముందు యాక్షన్ చేసావు, లోపల ఆత్మకు తెలుసు ఆ సంగతి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాం? చాలా మందికి ఒక సంగతి తెలియదండి, ఇది మేకప్ అంటే. తెలుసా మీకు ఇది ఏంటి మేకప్? మేకప్ అంటే ఉన్నది బయటోడి కనబడనీయకుండా చేయటమే మేకప్, అవునా? ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గొడవలు ఏం చేస్తాం మనం? గట్టిగా చెప్పండి,
మేకప్. ఈ మేకప్ను బయటికేసావు. అయితే పరిశుద్ధాత్మకి ఏం చెప్తావు సమాధానం అంటే, తిరిగి జన్మించిన వ్యక్తి ఎందుకు గొడవలు పడడం అంటే కారణం ఇదే. అపొస్తలుని పౌలు అంటాడు, వాదములతోనూ తర్కములతోనూ మీరు ఏమీయూ సాధించలేరు. అంటే గొడవలు పెట్టుకోవద్దు అన్నాడు, డిబేట్లు పెట్టద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే పాస్టర్ గారు డిబేట్లు పెడతాడు, దేవుడు ఒకడేనా ఒక డిబేట్ పెడతాడు, ఇంకోటి ముగ్గురని డిబేట్ పెడతాడు, కాకాని వాళ్ళు నలుగురని డిబేట్ పెడతారు. ఏంటిది ఎవరి పద్ధతిలో వాళ్ళు? ఇంకొకటి వచ్చి ఈ కాల ప్రవక్తే యేసుక్రీస్తు అంటాడు, ఇంకొకటి వచ్చి ఏలియా పరిచయం అయిపోయింది అంటాడు, ఇంకోటి ఎత్తపాట్లు, ఇంకోటి మిలీయంలో ఉన్నామంటాడు. ఎక్కడున్నావు అసలు? డిబేట్లు ఎక్కడున్నాయి అంటున్నా వర్తమానంలో. డిబేట్ పెడుతున్నావు, డిబేట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు తిరిగి జన్మించలేదని. అది వాదన, గొడవ, పేచి, అవన్నీ అయిపోయినాయి. నీ ఇంటికి గెస్ట్ వచ్చే సమయానికి ఎలా ఉండాలి? ఇప్పుడు నీ ఇంటి పెరట్లో గొడవలు మొత్తం పడి భుజాల మీద చేతులు వేసుకొని అవన్నీ మర్చిపోయి నువ్వు బయటికి రావాల్సి ఉన్నావు. అయితే ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా మనం? పాస్టర్ గారు వచ్చారు, అంత బాగానే ఉంది, కాఫీ తాగారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పిన తాగేంటి అంటున్నా, పాస్టర్ గారు రావడానికి ముందు ఏమన్నా చెప్పు, ఇంక ప్రయోజనం ఏంటి? ఇప్పుడు స్వభావం మారిందా? పాత గతించినయా? ఆ రోజు జరిగిన గొడవే నువ్వు మర్చిపోలేకపోయావంటే నీ పాత జీవితం నువ్వు ఎలా మర్చిపోయావంట? అంటే తిరిగి జన్మించలేదు అంటానికి రుజువు ఏంటంటే ఇదిగో ఇదే. నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఏం జరగాల? ఎదుటి వాళ్ళు క్రీస్తును చూడాల. ఇప్పుడు నేను ఎవరితో గొడవపడుతున్నా? నేను ఎదుటోళ్ళు క్రీస్తుని చూస్తే నేను ఎవరితో గొడవపడుతున్నాను? క్రీస్తుతో గొడవపడతామా? పడలేమండి, పడకూడదు కూడా. చూడండి, ప్రభుత్వం అన్నాడు ఆత్మఫలం అనగా ఏమిటి? మనము దానిని సంఘ సభ్యత్వం మీదను, కేకలు వేయటం మీదను, మన క్రియల యొక్క గొప్ప ప్రదర్శనల మీద దానిని నాటాము. ఇప్పుడు ఆత్మఫలములు అంటే మనం ఏం చేసామంటే మనమే నాటాం వాటిని. నువ్వు నాటితే వచ్చేది నీ ఫలం. క్రీస్తు నీ లోపలికి వచ్చి క్రియ చేస్తే అది దేవుని యొక్క ఆత్మఫలం. ఆ ఫలం ఈరోజు మన లోపలికి రావాల్సి ఉన్నది. ఏమేన్? చూడండి, అయితే ఆత్మఫలము అనగా మొట్టమొదట ప్రేమించుట. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా జాగ్రత్తగా వెళ్దాం. ఎవరిని ప్రేమించుట? ఐ లవ్ మై ఫ్యామిలీ, అంతేనా? ఎవరిని ప్రేమించాలి? నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తానండి, ఎవడెట్టబోయి నాకు అవసరంలే. నేను నా కుటుంబము, ఇది ఇంతేనా జీవితం? కొన్నిసార్లు మనం ఏమని చేస్తాం తెలుసా? సంఘానికి వచ్చినా కూడా ఇదే ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కాదండి మనం. మనము క్రీస్తుల కుటుంబం. ఈ భూమి మీద ఉన్న ఇద్దరమో ముగ్గురమో నలుగురమో మనం ఇది కాదు, ఇక్కడ లెక్క కాదు. ఈ కౌంట్ ఏంటంటే క్రీస్తులది లెక్క. రెండోది, నీవు ఎవరిని ప్రేమించలేకపోయావో వారిని నీవు ప్రేమించినప్పుడే అది యేసు క్రీస్తు యొక్క ప్రేమ. కొద్దిగా మళ్ళా ఇందాం ఈ మాట. ఎవరిని నువ్వు ప్రేమించలేకపోయావో వారినే నువ్వు ప్రేమించాలా, అదే యేసు క్రీస్తు ప్రేమ. అంటే ఇప్పుడు నన్ను ప్రేమించడండి, నేను ప్రేమిస్తే అది ప్రేమ కాదు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలా? వినపడలేదండి. నన్ను ప్రేమించడం ఎందుకు ప్రేమించాలా ఇది చెప్పండి నాకు. ఇప్పుడు ఫైనల్ చేసుకుందాం ఇక్కడ. రైట్, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే సమయానికి మనలో ఎంతమంది ఆయన ప్రేమించాం? ఏ సమాధానం ఎస్ అని ఒక్కళ్ళని వస్తుందేమో అనుకుంటున్నా. నోనేనా? మరి ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాలి ఇప్పుడు? సరే రైట్, ఇప్పుడు యేసుక్రీస్తుని మనల్ని ప్రేమించి, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఆయన తిరిగి ప్రేమిస్తున్నామా లేదా? స్టార్ట్ చేసాం, అయిపోయింది అనుకోవట్లేదు నేను. మన పర్ఫెక్షనిస్ట్ అయిపోయాం అనుకోవట్లేదు ప్రేమలో. స్టార్ట్ చేసాం, కొద్దిమంది ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అనుకుంటున్నాను. మొత్తానికైతే బండి అయితే కదిలింది, అది గూడ్స్ బండి ఏంటో తెలియదు నాకు. మొత్తానికైతే కదలటానికైతే కదిలింది. క్రీస్తుని ప్రేమించే విషయంలో మాట్లాడుతున్నా. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తుని ప్రేమించే విషయంలో మనం ఒక్కడుగు ముందుకేసిన ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటగా ఆయన ఇతరుల్ని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దీంట్లోనే బైబిల్ మొత్తం ఉందిపో అన్నాడు. పది ఆగిలు దాంట్లో ఉన్నాయి అన్నాడు. ఎందుకు ఆ మాట నాడు చెప్పగలరు ఎవరన్నా? నన్ను తిట్టినోడి నేను ప్రేమించాలా, నన్ను కొట్టినోడి నేను ప్రేమించాలా, నన్ను అసహించుకునేవాడిని నేను ప్రేమించాలా? మీకు ఇది అర్థం కాదు, చర్చికి పాస్ట్ అయితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో గొడవలు అయితే ఏం చేస్తాం మనం?
ఎవరి గది వాళ్ళకి ఉంటుంది ఇంట్లో వెళ్ళాలి. ఇప్పుడు మనకు కూడా ఇతర దేశాల కల్చర్ వచ్చేలా ఇంట్లో ఎవరి గది వాళ్ళకు ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటా, నీకు నాకు సంబంధం లేదు పో అంటే మన లోపల నుంచి ఏం జరిగినది. ఇక ప్రేమే ఉంది, చర్చే ఉంది, వర్తమానం ఏముంది, ఏంలే. ఆ కాసేపటికే ఆ క్యాకేసినప్పుడు లోపల కాసేపు ఉద్రేకం వచ్చినప్పుడు ఇది కాదండి, ఆ వర్షంలోని ఎండల్లోని తడిచినప్పుడు తవ్వటం కాదు, పరిశుద్ధాత్మలో ప్రతిరోజు తడవాలా. నీకు ఎప్పుడు జ్ఞాపకం రావాలా నువ్వు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావని చెప్పనా? నీకు అత్యంత బాధ, విరక్తి, కోపము, అసహ్యము ఎదుటోడి మీద వచ్చినప్పుడు అప్పుడు నీ లోపల ప్రేమించే గుణం వాడి మీద రావాలి. వస్తుంది ఆమెలు ఎక్కడన్నా? ఏం రాదు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఇప్పుడు ఇక్కడే ఉండగా మీకు ఎవ్వరు శత్రువులు లేని నేను నమ్మను. ఇప్పుడు ఈ మాటలు చెప్తూ ఉండగా మీకు అత్యంత అసహ్యమైన వ్యక్తిని చూడగానే చే అనుకునే వ్యక్తిని గుర్తు తెచ్చుకొని ఒక్క నిమిషం ప్రేమించండి. ఇప్పుడే అవుతుందా? అవట్లా. ఈ టైంలో ఆయన గుర్తు చేసుకోవడం ఏంటి అనేవాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. కానీ నేనంటున్నా నువ్వు వాణ్ణే ప్రేమించాల్సి ఉన్నావు ఇక్కడ. ఎందుకంటే క్రీస్తులో నువ్వు ఉన్నావంటానికి గుణం ఏంటంటే క్షమించే స్వభావం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ప్రేమించడం బిగిన్ చేసావంటే క్షమించే గుణం కూడా వచ్చి ఉంటుంది. ఈ రెండు పాత నిబంధనలో లేవు, ఈ రెండు కొత్త నిబంధన క్రీస్తులో ఉన్నాయి. ఏంటి యేసుక్రీస్తు ప్రేమ? ఏంటి అగాపే ప్రేమ? ఏంటి లోపల పాత్రని గతించిపోవటం అంటే క్రీస్తు లోపలికి వచ్చాక ఎదుటి వ్యక్తిని ప్రేమించడము, క్షమించడము, ఈ రెండు లోపలికి వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు నీవు కలిగి ఉండగా నువ్వు భూమి మీద అన్నిటికన్నా బలమైన ఆయుధాలు కలిగి ఉన్నావు. అవునా? ఇంకో మాట చెప్తా, ఈ రెండు కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి మొహములో ఎప్పుడో ఒక వెలుగు ఉంటుంది. ఈ రెండు గుణాలు కలిగిన వ్యక్తిలో ఈ రెండు ఆత్మఫలాలండి. ఈ రెండు కలిగిన వ్యక్తులు ఏం కలిగి ఉంటాడంటే అతని ముఖం ఎప్పుడు వెలుగు కలిగి ఉంటుంది, అతని మనసు అంతా ఒక నెమ్మది ఉంటుంది. అవునా? ఇప్పుడు నాకు కనబడిన వ్యక్తి నాకు ఎదురుగా వచ్చాడు, నాకు లోపల ఎలాగ ఉంటుంది అమ్మా చెప్పరా? ఎవరు గుండె ఎలా కొట్టుకుంటుంది? మొన్న ఎవరు ప్రార్థన చేయమన్నారు ఒక చిన్న అమ్మాయికి, అమ్మాయి గుండె 170 కొట్టుకుంటుందంట, 6 సంవత్సరాల అమ్మాయి. దేవుడు సహాయం చేశారనుకుంటున్నాను అమ్మాయికి, ప్రార్థన చేస్తున్నాం. మనకి నచ్చని వ్యక్తి కనిపిస్తే మన గుండె ఎలా కొట్టుకుంటుంది? కోపం ఉన్న వ్యక్తి కనిపిస్తే గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే అలాగే కొట్టుకుంటుంది. అదే మనకి ఇష్టమైన వ్యక్తి కనిపిస్తే, మనం ప్రేమించే వ్యక్తి కనిపిస్తే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వచ్చి మన భుజం మీద చేసేటప్పుడు మన కళ్ళు అలా భారంగా తెరిచినప్పుడు ఆయన ఎదురుగా వైట్ అండ్ వైట్ వస్త్రాలు కనిపించగానే మన హృదయం ఎలాగ ఉంటుంది? మెల్ట్ అయిపోతాం, ఎండలో బయట పెట్టిన ఐస్ క్రీమ్ లాగా అయిపోతాం. అదే మనం కోపం ఉన్న వ్యక్తి కానీ కనిపిస్తే చెప్పండి ఎక్కడో నీ స్వభావం అన్న. రెండు నీలోనే ఉన్నాయి, బయట ఎక్కడా లేవు. లోపల మనం మారితేనే బయట స్వభావం మారుతుంది. క్రీస్తుకి నువ్వు బయట మారటం కన్నా ముఖ్యము లోపల మారటం. పాతవి గతించిపోయాను, నా స్వభావంలో పాత ఏవైతే ఉన్నాయో అవి గతించిపోవాలా? అయితే ఒకేసారి పోవండి, క్రమక్రమంగా పోతాయి. అమ్మ స్త్రీలు ఇక్కడ కొద్దిమంది మీకు తెలుసు, ఫోన్లు మాట్లాడుతూ ఒక్కోసారి ఏం చేస్తారంటే పొయ్యి మీద ఏం పెట్టారో మర్చిపోతారు, రకరకాల వంటకాలు చేస్తూ ఉంటారు మర్చిపోతారు. అది పొయ్యి మీద పాలు కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి, వాటి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఎప్పటికో ఫోన్ అయిపోయాక గుర్తు వస్తుంది, ఏదో మర్చిపోయానే నేను అన్నాక అప్పుడు గుర్తొచ్చి గబగబా పొయ్యి దగ్గరికి వెళ్ళాక గిన్నె వేరే రంగులో ఉంటుంది, అక్కడ ఒక ప్రత్యేకమైన రంగు కలిగి ఉంటుంది. అది ఆ రంగు పోతుందా ఏమిటే ఏం చేస్తారమ్మా? ఇప్పుడు చెప్పమంటారా? ఫస్ట్ సంగతి దాని ఇంట్లోంచి బయటికి పంపిస్తారు, ఒక బక్కీట్ నిండా నీళ్లు పోస్తారు, ఆ నీళ్ళు దాన్ని పడేస్తారు. 2 రోజులు 3 రోజులు దాని దగ్గరికి పోరు. ఆ తర్వాత దాన్ని ఒకసారి తీసి రుద్దుతారు, కొబ్బరి పీస్ అంటారో లేదా స్టీల్ పీస్ అంటారో ఏవో మీ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలన్నీ వాడతారు, దాన్ని బయటికి తీస్తారు. మొత్తం పోయిందా? అది నలుపులోంచి ఎరుపులోకి వస్తుంది. పోయిందా? తర్వాత మళ్ళా దాని మీద 2వసారి 3వసారి మీ ప్రయత్నము పనితనం మొత్తం చూపించిన తర్వాత అది ఒక దారికి వస్తుంది. రైట్, ఒకేసారి పోలేదు, నిజమేనా? అలాగే మనము కూడా ఒకేసారి మారం, ఎందుకంటే మనం కూడా ఎండిపోయి ఉన్నాం.
ఏదో ఒక విషయంలో మనం ఎండిపోయి ఉన్నాం, ఏదో ఒక దాన్ని పదే పదే పట్టుకుంటూ దాన్నే పట్టుకుంటూ దాన్నే మాట్లాడుతూ మన జీవితం అంతా అదే అనుకుంటూ మనం కూడా మన వ్యక్తిగతమైన జీవితాన్ని ఆత్మని ఎండబెట్టేసుకొని అలాగైపోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ ఎండిపోయిన స్వభావమును మారాలని నిన్ను పరిశుద్ధాత్మను పంపిస్తూ ప్రతిరోజు నిన్ను తడుపుతూ వాక్యం పంపిస్తూ నిన్ను తడుపుతూ ఆ ఎండిపోయిన స్వభావం ఏదైతే ఉండదో నీ నుంచి అది సంపూర్ణంగా తీసివేశాక అది పూర్తిగా కడగబడిన తర్వాత అది మళ్ళా బయట ఉండదండి. అది అంతకుముందు ఎక్కడైతే పైన అలమరలో ఉన్నదో తిరిగి అక్కడికి వచ్చింది. ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి అంతే. ఫస్ట్ అక్కడే ఉన్నాం, కిందకు వచ్చాక ఈ భూ సంబంధమైన స్వభావంతో మాటలతో పనులతో క్రియలతో ఆలోచనలతో చూసేవాటితో చేసేవాటితో సాక్ష్యాలతో ఎండిపోయి దాని స్వభావం మార్చుకున్నాక మనం బయట పెట్టబడ్డాం. అయితే క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఆ ఇంటి యజమాని యొక్క ప్రేమను బట్టి నువ్వు నీళ్ళలో నానబెట్టబడ్డావు. అదే బాప్టిజం పొందుకోవటమై ఉన్నది. అక్కడి నుంచి బయటకు వచ్చావు చూడండి, నీళ్ళలో నానగబెట్టగా అనేది మొత్తం సరైపోలా, వచ్చాక మళ్ళా వెళ్ళటం, వచ్చాక మళ్ళా వెళ్ళటం, అది మొత్తానికి దాని స్థానం వచ్చేంత వరకు కూడా అది కడగబడతానే ఉండదు. ఈరోజు మనము కూడా క్రీస్తు నుంచి బయటకు వచ్చి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఉన్నాయన్న స్వభావాలను మొత్తం మనం వంటబడ్డించుకుని ఎండిపోయి మళ్ళా మనం క్రీస్తులో దినదినము కడగబడతా, వాక్యములు అనుదినము కడగబడతా, రెడీ అవుతా, ఒక దినం పరిపూర్ణంగా కడగబడి ఎక్కడి నుంచి మనం తీయబడ్డామో మళ్ళా ఆ స్థానంలోకి రావటం కొరకు మన యజమాని అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు విడిచిపెట్టకుండా ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఒకప్పుడు ఇది ఎండిపోయిన గిన్నె కదా అంటే మనం ఏమంటాం, అది అప్పుడు ఇప్పుడు కాదు, ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కదా, అది అప్పుడు ఇప్పుడు కాదు, ఇతని సాక్ష్యం అది కదా, అది అప్పుడు ఇప్పుడు, ఈమె అలా కదా, అది అప్పుడు ఇప్పుడు కాదు. ఏం జరిగిందంటే నీ సాక్ష్యం మారింది. ఎలాగ మారిందంటే క్రీస్తు మార్చున్నాడు. అలాగే ఈరోజు ఇక్కడున్న మనందరి జీవితాల్లో కూడా అదే దేవుడు సాక్ష్యాలు మార్చున్నాడు. ప్రతి ఒక్కరితో ఆయనే వ్యక్తిగతంగా మాట్లాడి ఆయన ఒక్కొక్కరి కొరకు సమయం కేటాయించి మన జీవితాలు మార్చాడండి. ఆయన మారవన జీవితం లేదు, ఆయన మాట విన్న ప్రతిసారి ఆయన మనల్ని మారుస్తూనే ఉన్నాడు. మనం లోబడిన ప్రతిసారి మనలోంచి ఒక చెడ్డ గుణం దేవుడు తీసేస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క కృప చూడండి, అవన్నీ తీసేసిన తర్వాత ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళిత్వము, సహనము, అక్కడే ఆత్మఫలం ఉండదు. కనుక నీవేమి చేసి ఉన్నాను, నీవు ఏ సంఘానికి చెంది ఉన్నాను అదేమీ కాదు, కానీ ఆత్మ యొక్క ఫలములు నీవు తప్పక పొందవలసి ఉన్నావు. ఏమన్ సంఘం పేరు చెప్పడం వల్ల పరలోకం భూమండి. నేను పాలు గారు బోధనన్నానంటే పైన లెక్కే కాదు. ఎందుకు లెక్క కాదు, నువ్వు ఎంత జీవించావో చెప్పు అంటాడు. ఎంత బోధ విన్నావో చెప్పమని అడగల అక్కడ, నువ్వు ఎంత జీవించావో చెప్పు, దాని ప్రకారం పరలోకంకి వెళ్ళవలసి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి తాడి చెట్టుకి యాపిల్ కాయలు కట్టద్దు, తాబేలులాగా ఉండద్దు. క్రీస్తు కుమారులాగా, క్రీస్తు కుమార్తెలాగా, ఆయుల్లో ఉన్నవారిలాగే ఉన్నాం. పాతవి మన లోపలి చెల్లిపోవాలా. ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యం కానీ మీ అందరిలో కానీ కదిలించినట్లయితే ఏదో ఒక పాత గుణాన్ని ఇక్కడ విడిచిపెట్టిపోదాం. ఈరోజు విడిచిపెట్టేద్దామా, వదిలేద్దామా, వదిలేసామా? ఇందాక వదిలేయాలి, ఇప్పుడు దాకా ఉంచుకోకూడదు. అసలు ఇందాక ప్రసంగం నేనేటప్పుడే స్టార్ట్ చేయగానే నేను తీసేసిన పాస్టర్ గారు, తీసేసిన పాస్టర్ గారిని కేకలు నింపడాలి నాకు, అది కదా సంతోషం అంటే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.